చాలా ముందున్నాం చాలా ఎత్తు మీద ఉన్నాం నిజంగానే మేము అంత బాగాలేకపోతే మా పథకాలే బాగాలేకపోతే మేము ఏమే చేయకపోతే మా ఎందుకు మీరు కాపీ కొడుతుండ్రు మా పథకాలు మీరు ఎందుకు కాపీ కొడుతుండ్రు మా రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన తెచ్చింది మీరు కాదా మా మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ కో జెల్ పథకం తెచ్చింది మీరు కాదా మా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని తెచ్చింది మీరు కాదా మా వన్ నైన్ సిక్స్ టూ ఎట్లయితే మనుషుల కోసం వన్ జీరో ఎయిట్ వస్తుందో మూగ జీవాల కోసం కూడా వన్ నైన్ సిక్స్ టూ పథకాన్ని మేము రాష్ట్రంలో తెస్తే దాన్ని కాపీ కొట్టి దేశం మొత్తం అమలు చేసింది మీరు కాదా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము అనౌన్స్ చేస్తే దాన్ని కాపీ కొట్టి అలా దేశం మొత్తం మీరు అమలు చేస్తుంది మీరు కాదా మరి ఎవరు ఎవరిని కాపీ కొడుతుండ్రు ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటుండ్రు ఉట్టికి ఎగరనమ్మ సర్గానికి ఎగరేదన్న డైలాగ్ కొట్ట అయిపోతుందా పథకాలు మావి పబ్లిసిటీ మీది మీ అన్ని నకిలీ పథకాలు ఉంటాయి సగం సగం మీద మీద చెప్పేది ఎక్కువ ఉంటుంది చేసేది తక్కువ ఉంటుంది మేము పర్ఫెక్ట్గా చేస్తాం ఇట్లా ఈ రకంగా బరిదగించి మాట్లాడడము ఏది పడితే అది బట్టగాల్చి మీద సంస్కృతి మానాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ఇంకోటి అంటున్నా ఇది మరీ అయిపోయింది బీజేపీ ఒక చేత్తో అవార్డులు ఇస్తారు ఢిల్లీలో ఇంకోసారి గల్లీలో వచ్చేమో తిడుతుంటారు రోజు అసలు అవార్డు రాని డిపార్ట్మెంట్ ఉన్నారే తెలంగాణకు అరే నిన్నగాకమో హెల్త్ డిపార్ట్మెంట్కి అవార్డు ఇచ్చారు రెండు రోజుల కింద ఓ నెల కిందనో ఏమో మున్సిపాలిటీలకు అవార్డులు ఇచ్చిండ్రు అంతకంటే ఒక రెండు నెలల కింద బెస్ట్ గ్రామ పంచాయతీలు బెస్ట్ జిల్లాలు బెస్ట్ జిల్లా పరిషత్తులని అవార్డులు ఇచ్చిండ్రు అంతకంటే ఒకరు మూడు నెలల కింద మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిండ్రు అవార్డు రాని నెల లేదు అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు ఈ ఎంత బరిదెగించి మాట్లాడుది అసలు తెలంగాణకు అవార్డు రాని రంగం ఏదైనా ఉన్నదా ఐటీలో అవార్డు ఇస్తుంది మీరే ఇండస్ట్రీస్లో అవార్డు ఇస్తుంది అవార్డు రాని రంగం ఏంటి అంటున్నా ఒక చేత్తో అవార్డు ఇస్తూ ఇంకో నోటితో అవహేళనలు అంటే ఢిల్లీలో అవార్డులు గల్లీలో రాజకీయ విమర్శలు అర్థమవుతలేవా ప్రజలకు పని చేయకుండానే అవార్డులు ఇస్తారా మీరు నెలకు ఒక అవార్డు వస్తుంది తెలంగాణకు మరి మేము పర్ఫామ్ చేయండి పని చేయండి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా మేము లేకపోతే మాకు అవార్డులు ఎందుకు ఇచ్చినట్టు మీరు ఇక రేపు మా అది కూడా బంద్ చేస్తారేమో ఇక ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి తెలంగాణకు అందుకే అవార్డు బంద్ చేయలేరు అవార్డులనే రద్దు చేస్తారు ఇక ఇచ్చి ఇస్తే తెలంగాణకే వస్తుంది గ్యారెంటీ లెక్కలలో ఎక్కడైనా తెలంగాణ అవాళ్ళు ఇచ్చినే బంద్ పెట్టారు కావచ్చు నా డౌట్ అంటే వాస్తవ పరిస్థితులకు దూరంగా కేవలం రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుల గురించి మాట్లాడి అప్పుల గురించి మాట్లాడే అర్హత అసలు బీజేపీకి ఉందా అప్పుల కుప్పగా ఈ దేశాన్ని మార్చింది బీజేపీ ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీజేపీ వాళ్ళు మాట్లాడేది దొంగే దొంగ దొంగ అని నచ్చినట్టు ఉన్నది బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు ఈ దేశం యాభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉండే యాభై ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉండే ఈరోజు ఈ దేశం ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల అప్పులకు చేరింది అంటే బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దాదాపు కోటి కోట్ల అప్పు చేసిండ్రు ఒక కోటి కోట్ల అప్పు చేసిండ్రు అంటే ఏడాదికి దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది మీరు మళ్ళీ మీరే గొంతు పెంచుకొని మాట్లాడుతున్నది మీరు ఒక నెల తిరగగానే లక్ష కోట్ల అప్పు చేస్తున్నది బీజేపీ మీరు మళ్ళీ అప్పుల గురించి మాట్లాడతారు దేశ ప్రజల నెత్తిన నెలకు లక్ష కోట్ల రూపాయలు అప్పు వేస్తూ ఉన్నారు మీరు ఇవాళ తెలంగాణ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు కానీ ఎనిమిదేళ్లలో పదకొండున్నర లక్షల కోట్లకు మన తెలంగాణ జిఎస్డిపి చేరింది ఇది మన పనితీరుకు గీట్రాయి ఇంకా సులువుగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వ పనితీరుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇంకా సులువుగా అర్థం కావాలంటే రాష్ట్రం నాడు మన తలసరి ఆదాయం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంతుండే అంటే ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు ఈరోజు గత సంవత్సర తలసరి ఆదాయం రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు లక్ష పన్నెండు వేల నుంచి ఎనిమిది ఏళ్లలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు పెరిగా